ప్రభు పేరట మీ అందరికీ షలోం. అనవసరమైన వాదములు వాగ్వాదములతో సమాధానాన్ని పాడు చేయాలని సైతాను ప్రయత్నం చేస్తాడు. అనవసరమైన ఆర్గ్యుమెంట్స్. ఒక్క నిమిషం ఆగండి. మీ ఇంట్లో గొడవలు అవుతాయా? ఖచ్చితంగా అవుతూ ఉంటాయి. ఒక్కసారి ఆలోచించండి, ఆ గొడవలు దేంతో స్టార్ట్ అవుతాయి? కొంచెం చట్నీలో ఉప్పు తగ్గినట్టుగా ఉందే, దాంతో స్టార్ట్ అయింది. అంతే, అక్కడికో. దయచేసి వినండి, సైతాను మీకున్న సమాధానాన్ని పాడు చేయాలి అంటే పనికి మాలిన వాదాలకు వాగ్వాదాలకు తెరలేపుతాడు. ఉద్యోగం చేసే చోట కావచ్చు, నివసిస్తున్న చోట కావచ్చు, చదువుకుంటున్న చోట కావచ్చు, సేవ చేస్తున్న చోట కావచ్చు, ఇంటిలోనే కావచ్చు, సైతాను బహు సులభంగా మన మనశ్శాంతిని పాడు చేయటానికి ఏం చేస్తాడో తెలుసా? వాదించే వాళ్ళని ముందు పంపిస్తాడు. వాళ్ళు ఏదో ఒక మాట అంటారు, నువ్వేం తట్టుకోలేక ఇంకొక మాట అంటావు. ఒక మూర్ఖుడు నీతో వాదిస్తున్నట్లయితే, నువ్వు వాణితో వాదిస్తున్నట్లయితే, అక్కడ ఒక మూర్ఖుడు లేడు. ఎంతమంది ఉన్నారు చెప్పండి? మీకేమైనా అర్థమైందా? ఒక మూర్ఖుడు నీతో వాదిస్తున్నట్లయితే, నువ్వు వాడితో వాదిస్తున్నట్లయితే, అక్కడ ఒక మూర్ఖుడు ఉన్నాడా, ఇద్దరు మూర్ఖులు ఉన్నారా? అర్థమైందా? మూర్ఖుడితో వాదించేవాడు కూడా మూర్ఖుడే. నువ్వు మూర్ఖుడువు కాదు అయినట్లయితే వాదించు మాకు. కోతిని పెంచుకుంటున్నాడట, ఆ కోతికి అన్నం పెడుతున్నాడట, నీళ్లు పెడుతున్నాడట, ఏమి లేక ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడట. ఎక్కడి నుంచి తెచ్చాడో తెలుసా? ఈ కోతిని అడవిలోని తెచ్చాడు. ఎందుకని? ఇతను వేటగాడు కాబట్టి. కానీ ఆ కోతికి వీడికి పళ్ళ. ఒకరోజు కోతిని చూసి, నిన్ను మేపడం వేస్ట్, ఎందుకు అన్నట్టుగా చూసిందట. కనీసం నేను పడుకున్నప్పుడన్నా దోమలు నన్ను కుట్టకుండా చూడలేకపోతున్నావు, నీలాంటి దాన్ని పెంచడం వేస్ట్ అని చెప్పి కోతితో గొడవ పడ్డాడట. అప్పుడు కోతితో గొడవ పడితే కోతికి రోషం వచ్చిందంట. నాలాంటి దాన్ని పెంచడం వేస్ట్ అంటావా? నీ మీద ఏ దోమ వాలుతుందో నేను చూస్తానని చెప్పి అది కంకణం కట్టుకుందట. మనవాడి ముఖం మీద దోమ వాలిందట, కోతి తుపాకీ తీసిందట. దేంతో పెట్టుకున్నాడు? అవసరం అంటారా? ఇప్పుడు కోతితో పెట్టుకొని వాదానికి దిగి, నిన్ను మేపడం వేస్ట్, నిన్ను పెంచడం వేస్ట్, కనీసం నేను పడుకున్నప్పుడు దోమ కూడా నా మీద వాలకుండా చేయలేకపోతున్నావు అని చెప్పి వాదానికి వెళ్తే, చూడు చూడు నేను ఏం చేస్తాను, చూడు అసలు దోమని జోలికి రాకుండా చేస్తాను చూడు అని చెప్పి కోతి పాపం కంకణం కట్టుకుంది, ముఖం మీద దోమ వాలేసరికి తుపాకీ తీసి పేల్చి పడేసింది. అడుగుతున్నా, కోతికి ఏమైనా అయిందా? కోతికి ఏమీ కాదండి. నువ్వు ఎవరితో వాదం పెట్టుకుంటావో వాళ్ళకేమీ కాదండి. కానీ నువ్వు కలిగిన సమాధానం నువ్వు పోగొట్టుకుంటావు, నువ్వు కలిగిన నెమ్మది నువ్వు పోగొట్టుకుంటావు, నువ్వు కలిగిన రక్షణ ఆనందము నువ్వు పోగొట్టుకుంటావు. సైతాను నీ జీవితంలో కొన్ని కోతులను ప్రవేశపెడతాడు. జాగ్రత్త, సైతాను బహు తెలివిగా నీవు కలిగిన సమాధానాన్ని, నెమ్మదిని, ప్రశాంతతను పాడు చేయడానికి నీతో వాదించేవారిని, వాగ్వాదానికి దిగేవారిని, అటువంటి స్పిరిట్ కలవారిని నీ ముందు తీసుకొస్తాడు. జాగ్రత్త, నోరు పడేసుకో మాకు, సాక్ష్యాన్ని పాడు చేసుకో మాకు, నెమ్మదిని పాడు చేసుకో మాకు. రక్షించబడిన మనము, సమాధానకర్తను కలిగి సమాధానాన్ని అనుభవించవలసిన మనము. జాగ్రత్త, ఒకవేళ తొందరపడి నువ్వు వాళ్ళతో పాటు వాగ్వాదానికి దిగినట్లయితే సమాధానం కోల్పోతావు. అలా ఇప్పటికీ మనలో చాలామంది ప్రతిదానికి గొడవ పడి, మాటకి మాటని సమాధానం పోగొట్టుకొని ఏడ్చే వాళ్ళు ఎంతమంది లేరు? ఇది సైతాన్ యొక్క పన్నాగము. ఇక నుంచి పన్నాగం నుంచి బయటపడదామా? అవునన్న వారు కలిసి ప్రార్థన చేస్తారా? లెట్ అస్ ప్రే. పరిశుద్ధుడైన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు. ఏ ఏ విషయాల ద్వారా సైతాను సులభముగా మాలో ఉన్న సమాధానాన్ని పాడు చేసే ప్రయత్నం చేస్తాడో అట్టి విషయాలను బహు జాగ్రత్తగా పరిశీలించి జయించే కృప మాకు దయచేసి, నిత్యము సమాధానమును మా హృదయములో పరిపాలన చేయలాగున మేము జీవించే భాగ్యం ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.